హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్ ప్రాంతంలో అమ్నీషియా పబ్బులో జరిగిన సంఘటన విందు ఆ తర్వాత విందు తర్వాత జరిగిన అత్యాచారం ఒక మైనర్ బాలిక పైన ఐదుగురు యువకులు అత్యాచారం జరిగినట్టు వచ్చిన ఆరోపణలు వీటన్నిటి చుట్టూ ఇప్పుడు రాజకీయాలు తిరుగుతున్నాయి ఈ ఇన్సిడెంట్ ఒక క్రైమ్ ఇన్సిడెంట్గా కాకుండా దీని చుట్టూ రాజకీయ రాజకీయ రంగు పులుముకుంది ఈ మొత్తం సంఘటనకు రాజకీయ రంగు పులుముకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సరే సహజంగానే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ ప్రమేయం లేకపోతే వాళ్ళు ప్రభావితం చేయకపోతే పోలీసులు ఈ కేసులో దర్యాప్తు విషయంలో కానీ కేసు నమోదు చేసే విషయంలో కానీ లేకపోతే ఇతరత్ర అంటే పరిశోధన సంబంధించిన అంశంలో కానీ జాప్యం చేయవలసిన అవసరం ఏంటి అన్నది సహజంగానే వచ్చే ఒక ప్రశ్న భారతీయ జనతా పార్టీ చాలా అంటే ప్రోయాక్టివ్గా ఈ కేసులో పనిచేస్తోంది అపరాధ పరిశోధన అనేది పోలీసులు మొదలుపెట్టక ముందే బీజేపీ నాయకులు రంగంలో దిగి వాళ్ళే పరిశోధన ప్రారంభించినట్టుగా కూడా మనకు కనిపించింది సరే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టడానికి అధికార పార్టీ టీఆర్ఎస్కు మిత్రపక్షంగా కాకపోయినా ఆ పార్టీతో దక్కరి సంబంధాలు సత్సంబంధాలు ఉన్న మజీస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల సంతానం ఉన్న కారణంగా ఆ పిల్లలు వాళ్ళు ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారని చెబుతున్నారో నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ నిందితులు అధికార పార్టీకి సంబంధించిన అధికార పార్టీ స్నేహితులకు సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు లేదా ఒక బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వీళ్ళకి సంబంధించిన పిల్లలు నిందితులుగా తేలినందున ఈ కేసు సహజంగానే ఇది ఇంట్రెస్ట్ను జనరేట్ చేసింది మామూలుగానే ఇది సెన్సేషన్ ఇష్యూ అయిందంటే ఒకటి మైనర్ బాలిక ఆ బాలిక పైన ఒక ఐదుగురు అత్యాచారం జరపడం అది కూడా కారులో జరపడం ఆ కారును తీసుకెళ్ళి ఒక ఫామ్ హౌస్లో దాచి ఉంచడం ఆ తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోవడం ఆ తర్వాత ఇప్పుడు కొంతమందిని అందులో ఈ కేసుకు సంబంధించిన వాళ్ళని పోలీసులు అరెస్ట్ ఇవన్నీ కూడా పరిణామాలని జరిగిపోయాయి అయితే ఇప్పుడు తాజా సంఘటన ఏమిటంటే మంగళవారం నాడు బీజేపీ ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ పైన పోలీసులు ఐపీసీ టూ ట్వ టూ ట్వంటీ ఎయిట్ ఏ కింద కేసు నమోదు చేశారు రఘునాథరావు సహజంగానే ఆయన స్వయంగా న్యాయవాది కూడా న్యాయవాది అయి ఉండి కూడా ఒక మైనర్ బాలిక కానీ లేకుంటే మానసిక పరిస్థితి బాగాలేని అమ్మాయి కానీ లేకపోతే అత్యాచారానికి గురైన అమ్మాయి కానీ ఎవరైనా సరే మొత్తం మీద బాధితురాలికి సంబంధించిన ఐడెంటిటీని బయట పెట్టడానికి లేదు వీడియోలు కానీ ఫోటోలు కానీ మరే ఇతరత్రా కూడా ప్రచారం చేయడానికి లేదు అవి పోస్టింగ్ చేయడానికి లేదు అని సుప్రీంకోర్టు గతంలో చాలా స్పష్టంగా గైడ్లైన్స్ కూడా జారీ చేసింది సరే దాన్ని అట్రిబ్యూట్ చేస్తూ ఈ సెక్షన్ దానికి అట్రిబ్యూట్ చేస్తుంది బాధితురాలి ఐడెంటిటీని బయట పెట్టిన అభియోగాలపైన ఇప్పుడు రఘునందరావు కేసును ఎదుర్కొంటున్నాడు సరే ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసును నేను కోర్టులో తేల్చుకుంటాను కేసులు నాకేం కొత్త కాదని కూడా రఘునందన్ చెప్తున్నాడు అయితే ఇప్పుడు మనం మొత్తంగా గమనించవలసింది ఏంటంటే ప్రభుత్వ ప్రభుత్వం తరఫున అదే పనిచేసే పోలీసు యంత్రాంగం ఈ విషయంలో గడిచిన ఒక వారం రోజులుగా దీనిపై మనం మాట్లాడుతున్నాం అంటే ఈ అబ్నీషియా పబ్ ఆ తర్వాత పబ్లో జరిగిన సంఘటనలు ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ ఆ అమ్మాయి ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేయడం పోలీసులు కేసు నమోదు చేయడం వగేర ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ ఇవన్నీ చూస్తున్నాం సో రఘునందరావు పైన కేసు అనే ఇష్యూ బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే బీజేపీ ఏం చెప్తూ వస్తుంది ఈ కేసులో ఉద్దేశపూర్వకంగానే పోలీసులు జాప్యం చేస్తున్నారు పరిశోధన సక్రమంగా జరగడం లేదు నిందితులను అంటే దోషులను తప్పించడానికి సంబంధించిన మార్గాలను పోలీసులు అన్వేషిస్తున్నారు దీని వెనుక ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది ప్రముఖుల ప్రమేయం ఉందని కూడా బీజేపీ ఆరోపిస్తూ వస్తుంది సరే బీజేపీ ఆరోపణలు నిజం కూడా కాకపోవచ్చు బట్ ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షాన్ని ఎప్పుడు ఏ అవకాశం దొరికినా ఎట్లా చిక్కులు పడవేయాలి ఎట్లా ఆత్మరక్షణ పడవేయాలన్నది సహజంగానే ప్రతిపక్షాలు ఆలోచిస్తాయి ఆ మేరకు కార్యాచరణను అమలు చేస్తాయి ఇక్కడ కూడా జరుగుతున్నది ఇదే కనుక ఇప్పటికైనా కూడా రఘునంద రఘునందన్ రావు ఆ ఫోటోలు వీడియోలు బయట పెట్టడం సరే ఐపీసీ ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ ఏకు సంబంధించిన అంటే ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేయడానికి సంబంధించి మనం కామెంట్ ఏమీ కామెంట్ చేయట్లేదు ఎందుకంటే అట్లా ఐడెంటిటీని బయట పెట్టడం ఎవరు బయట పెట్టినా కూడా ఆ సెక్షన్ను అమలు చేయడానికి పోలీసులకు అధికారాలు ఉన్నాయి కనుక పోలీసులు కేసు నమోదు చేశారు బట్ ఇందులో పోలీసుల అత్యుత్సాహం కూడా ఎక్కడైనా ఉందా అన్న కోణంలో కూడా మనం ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎవరు ప్రతిపక్షాలు ఆరో ఆరోపించాయని కాదు కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో పోలీసుల అసమర్థత అని అనను కానీ అది అజాగ్రత్త అందామా లేకుంటే తాత్సారం చేస్తున్నారని అనాలా లేకుంటే జాప్యం చేస్తున్నారనలా లేకుంటే ఎవరి ప్రమేయం వల్ల ఎవరి ప్ర ఎవరి ద్వారా ప్రభావితమై ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తున్నారా ఇవన్నిటికి సంబంధించి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండే పరిస్థితులు తలెత్తుతున్నాయి ఎందుకంటే ఇది బాగా స్ప్రెడ్ అయిపోయింది ప్రజల్లో అంటే తెలంగాణ సమాజంలో ఈ ఇష్యూ బాగా స్ప్రెడ్ అయిపోయింది సరే ఇందులో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆ ఫొటోస్ను వీడియోస్ను బయట పెట్టడం వల్ల ఆ పార్టీ లభించిన మైలేజ్ ఏమిటి వగేరా అది వేరే చర్చ కనుక ఇప్పటికైనా కూడా ఈ రఘునందన్ పైన కేసు పెట్టడం ఆ కేసులో ఏమిటి ఎట్లా దాని కేసు మెరిట్స్ ఏంటి కేసులో ఏ రకంగా పోరాడతారు కొట్లాడతారు న్యాయస్థానం అనేది పక్కన పెడితే ఇది చాలా ఘోరమైన కేసుగా కనుక పోలీసులు భావిస్తున్నారు కనుక ప్రభుత్వం భావిస్తోంది కనుక దీంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తక్షణం వీళ్ళంత త్వరగా అరెస్ట్ చేసి వీళ్ళంత త్వరగా వాళ్లను దోషులుగా సమాజం ముందు నిలబెట్టవలసిన అవసరం అయితే ప్రభుత్వం పైన ఉంటుంది అప్పుడు కానీ ప్రభుత్వానికి క్లీన్ ఇమేజ్ వచ్చే అవకాశం లేదు థ్యాంక్ యూ